Hi friends, welcome to our program Current Affairs Telugulo. Europa Samakya EU Ninchi Britain Bayaldelugenduku Prabhutvam Prevesa Pettina Brexit Tirmanam Emaindi Tiraskaranaku Gurayindi Asalu EU Ante Emiti European Union Vanijya Rajakeeya Sahakaram Kosam వివిధ దేశాల భాగస్వామ్యంతో ఏర్పడిన కూటమే యూరోపియన్ యూనియన్. యూకేతో కలిపి 28 దేశాలు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఈయు ఆవిర్భవించింది. బ్రెగ్జిట్ అంటే యూరోపియన్ యూనియన్ దేశాలలో యూకే కూడా ఒక భాగస్వామి, కానీ దాని నుండి యూకే వైదొలగాలని భావిస్తుంది. వైదొలగడాన్ని ఎగ్జిట్, బ్రిటన్ ఈ రెండు పదాలు కలిపి బ్రెగ్జిట్గా రూపొందింది. బ్రెగ్జిట్లో కొనసాగాల వద్దా అని 2016 జూన్ 23న రెఫరెండం నిర్వహించారు. వైదొలగడానికి 51.9% మంది ఓటేశారు, 41.8% మంది వద్దన్నారు. ఈయూ బ్రిటన్లు ఒక ఒప్పందానికి వచ్చాయి, కానీ దానికి బ్రిటన్ పార్లమెంటు యొక్క ఆమోదం కావాలి. దీనికోసం ఓటింగ్ పెట్టాలని అప్పుడే థెరీసా మే నిర్ణయించారు. అది 15 జనవరికి వాయిదా పడింది. 2019 మార్చి 29 శుక్రవారం రాత్రి 11 గంటలకు యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవడానికి యూకే కట్టుబడి ఉంది. బ్రెగ్జిట్ అనంతరం పరిణామాలకు ఒప్పందంపై థెరీసా ప్రభుత్వంతో పాటు యూరోపియన్ యూనియన్లోని 27 దేశాలు ఆమోదించాలి. ఈ బ్రెగ్జిట్ బిల్లులో 432-202 తేడాతో ఓటమి పొందింది. దానితో విశ్వాస పరీక్షలో ఆమె ఎదుర్కోవలసి వచ్చింది. దీనిలో 325-302 తేడాతో విజయం సాధించి ప్రధాని పదవికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. బ్రిటన్లోని అధికార పార్టీ కన్జర్వేటివ్ పార్టీ, అపోజిషన్ పార్టీ లేబర్ పార్టీ. యూరోపియన్ యూనియన్ నుంచి యూకే ఎందుకు విడిపోతుందంటే వెనుకబడిపోతున్నట్లుగా బ్రిటన్ భావిస్తుంది. 2 వ్యాపార విషయాల్లో అనేక పరిమితులు విధిస్తున్నారని, 3 సభ్యత్వ రుసుము కింద ఏటా కోట్లాది రూపాయలు చెల్లించాల్సి వస్తుంది, కానీ దానికి తగిన ప్రతిఫలం దక్కట్లేదని భావిస్తున్నందువలన బ్రెగ్జిట్ ఒప్పందం ప్రకారం యూరోపియన్ యూనియన్కు యూకే చెల్లించాల్సిన రుణం, ఉత్తర ఐర్లాండ్ సరిహద్దు అంశం, ఈయూలే ఉండే యూకే ప్రజలు, యూకేలే ఉండే ఈయూ ప్రజల భవిష్యత్తుపై తాత్కాలికంగా ఒక ఒప్పందానికి వచ్చాయి. ఒప్పందంపై బ్రిటన్ పార్లమెంటు ఆమోదం తర్వాత బ్రెగ్జిట్ ఒప్పందాన్ని ఈయూ పార్లమెంటు కూడా ఆమోదించాల్సి ఉంది. జాబిల్లిపై మొక్కను మొలిపించిన తొలి దేశం చైనా. ఇటీవల చైనా చాంగే 4 అనే వ్యోమనౌకను పంపింది. దానిలో ప్రత్తి, బంగాళాదుంప విత్తనాలను ఉంచారు. ఇవి తాజాగా మొలకెత్తినట్లు చైనా పరిశోధకులు వెల్లడించారు. సంబంధిత చిత్రాలను కూడా విడుదల చేశారు. అభ్యంతరాలు వ్యక్తమైన ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన వారు ఢిల్లీ హైకోర్టు జడ్జ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో సీనియారిటీ పాటించలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తితో పాటు మాజీ న్యాయమూర్తులు బార్ కౌన్సిల్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రదీప్ నంద్రజోగ్ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేంద్ర మేనల్ను సీనియర్లు అయినప్పటికీ వారిని కాదని జస్టిస్ ఖన్నాను నియమించారంటూ అసంతృప్తి వ్యక్తమైంది. సీనియారిటీని విస్మరించారంటూ సుప్రీంకోర్టు ప్రస్తుత జడ్జి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ కొలీజియం సభ్యులకు ఒక నోట్ పెట్టారు. అఖిల భారత స్థాయి సీనియారిటీ జాబితాలో జస్టిస్ ఖన్నా 33వ స్థానంలో ఉన్నారు. సీనియారిటీని పట్టించుకోవడం లేదంటూ ప్రధాన న్యాయమూర్తి కాకముందు విలేకరుల సమావేశం పెట్టి
విమర్శలు చేసిన జస్టిస్ గొగోయ్ ఇప్పుడు ఇలా చేయడం ఏమిటని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా వ్యాఖ్యానించారు. జస్టిస్ ఖన్నాతో పాటు కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దినేష్ మహేశ్వర్ను కూడా ప్రభుత్వం సుప్రీంకోర్టు జడ్జిగా నియమించింది. గ్లోబల్ థింకర్స్ 2019 జాబితాలో చోటు దక్కించుకున్నవారు ముఖేష్ అంబానీ. దీన్ని ప్రఖ్యాత ప్రచురణ సంస్థ ఫారిన్ పాలసీ మొత్తం 100 మందితో ఈ జాబితా రూపొందించింది. ప్రస్తుతానికి కొంతమంది పేర్లనే వెల్లడించింది. పూర్తి జాబితాను ఈ నెల 22న విడుదల చేస్తుంది. సాంకేతిక ఆలోచనాపరుల జాబితాలో అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ఇటీవల ప్రకటించిన గాంధీ శాంతి బహుమతి విజేతలు ఎవరు? 2015 కన్యాకుమారిలోని వివేకానంద కేంద్రం, 2016 కోట్లాది మందికి అన్నం పెడుతున్న అక్షయపాత్ర ఫౌండేషన్, మలమూత్ర ఎత్తివేతల పని నుంచి ఎంతోమందికి విముక్తి కల్పించిన సులభ్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా 2016 గాంధీ శాంతి బహుమతి గెలుచుకున్నాయి. 2017 ఏకల్ అభియాన్ ట్రస్ట్, 2018 యోహి ససకావా ఈ పురస్కారాలు వరించాయి. గాంధీ శాంతి బహుమతి గాంధీ 125వ జన్మదిన సందర్భంగా 1995 ఈ బహుమతిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. గాంధీజీ సిద్ధాంతాలను అనుసరించిన వారికి ఈ బహుమతి ప్రకటిస్తారు. గాంధీ శాంతి బహుమతి పొందిన మొట్టమొదటి వారు 1995 జూలియస్ నైరేరే, మొదటి టాంజీనియా అధ్యక్షుడు. ఈ పురస్కారం కింద కోటి నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక, హస్తకళ లేదా చేనేత వస్తువులను ప్రభుత్వం అందిస్తుంది. అన్ని ఖండాలలోని ఎత్తైన శిఖరాలను, అగ్నిపర్వత శిఖరాగ్రాలను అధిరోహించిన పిన్న వయస్కుడు సత్యరూప్ సిద్ధాంత్. 35 ఏళ్ల 262 రోజుల వయసులో ఈయన ఈ కార్యాన్ని పూర్తి చేశారు. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన డానియల్ బుల్ 36 ఏళ్ల 157 రోజుల పేరు మీద ఉండేది. అంటార్కిటికాలోని మౌంట్ సిడ్లీ శిఖరాన్ని అధిరోహించి సచ్రూఫ్ రికార్డును తిరగరాశాడు. ప్రపంచంలో 2వ పిన్న వయస్కుడిగా గ్రాండ్ మాస్టర్ సంపాదించిన యువకుడు గుకేష్. ప్రజ్ఞానంద్ గుర్తున్నాడా? 12 ఏళ్ల 10 నెలల 13 రోజుల వయసులో చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా సంపాదించి ఆ ఘనత సాధించిన భారత యువ ఆటగాడిగా రికార్డు అందుకున్నాడు. అతడి రికార్డు 7 నెలలైనా నిలవలేదు. తమిళనాడుకే చెందిన గుకేష్ అతని రికార్డును తిరగరాశాడు. గుకేష్ 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల వయసులో గ్రాండ్ మాస్టర్ దక్కించుకున్నాడు. మొత్తం మీద భారత తరపున 59వ జీఎంగా అవతరించాడు. 2002 సెర్గీ కర్జాకిన్ ఉక్రెయిన్ 12 ఏళ్ల 7 నెలలకే జీఎం అయ్యాడు. రాష్ట్రంలో మొత్తం 62 సాగునీటి ప్రాజెక్టులను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం. దీనిలో 62వ ప్రాజెక్టు ఏమిటి? చోడవరం బ్యారేజ్. ప్రకాశం బ్యారేజ్కి దిగువన 12 కిలోమీటర్ల దూరంలో చోడవరం వద్ద కొత్త బ్యారేజ్ నిర్మించాలని ప్రతిపాదన. దీంతో కృష్ణానదిలో 2.70 TMCల నీటిని నిల్వ చేయాలని యోచన. దీనికి ₹900 కోట్లు ఖర్చవుతుందని అంచనా. తమిళనాడులో ప్రసిద్ధి చెందిన జల్లికట్టు క్రీడ ఏ జిల్లాలో ఎక్కడ జరుగుతాయి? మదురై జిల్లాలోని అవనియాపురం, పాలమేడు, అలంగనల్మర్లో జరుగుతాయి. కుంభమేళ ఎక్కడ జరుగుతుంది? ప్రయాగ్రాజ్, అలహాబాద్.
ఈ కుంభమేళ నాలుగు ప్రాంతాలలో జరుగుతూ ఉంటుంది. ఒకటి ప్రయాగ్రాజ్, అలహాబాద్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని నదీ తీరాల్లో ప్రతి 12 ఏళ్లకు కుంభమేళ నిర్వహిస్తారు. ప్రస్తుతం జరిగే ఈ కుంభమేళ అర్ధకుంభమేళ. బృహస్పతి గ్రహం మేషరాశిలో ఉన్నప్పుడు ప్రయాగులో పూర్ణ కుంభమేళ, వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు అర్ధకుంభమేళ జరుపుతారు. మీకు ఈ ప్రోగ్రాం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.